ఎప్పుడూ కూడా నాలెడ్జ్ అనేది మీరు ఒకసారి చూస్తే పుస్తకాలు రాస్తే థియరీ అవుతుంది క్లాస్ రూములో చెప్తే థియరీ అవుతుంది అదే గాని మీరు అమలు చేసి ఫలితాలు రాబడితే అది నిజమైన వాస్తవం అవుతుంది ప్రాక్టికల్ అవుతుంది దానికే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తులో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఒక పరిశోధన క్షేత్రం కావాలి మీరు చేసిన పరిశోధన క్షేత్రస్థాయికి వెళ్ళాలి క్షేత్రస్థాయికి వెళ్ళి దాన్ని ఫలితాలు రాబట్టగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్ గా వస్తాయి అదే మరి వాస్తవానికి దగ్గరగా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఇస్రో ఉంది చాలా సంతోషం ఈ రోజు నేను అందుకనే వచ్చాను మనం అందరం కూడా స్పేస్ టెక్నాలజీ రంగానే సగం మందికి అర్థం కాకుండా ఇదేముంది మనకేం ఉపయోగం